వెల్కమ్ టు వ్యూ పాయింట్ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆమె ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది వైసీపీ పైన నేతల పైన తీవ్ర పడుతున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎంపీ గోరంట్ల మాధవ్ పాటు పలువురు పార్టీ నేతలను పార్టీ ఎందుకు తప్పించిందని తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిందని ఆమె విమర్శిస్తున్నారు శ్రీదేవి ఈ వర్షన్ ని చాలా మంది వైసీపీ నేతలకు షాక్ కి గురిచేస్తోంది ఆమె మాటల తూటాలతో పార్టీకి ఆందోళన కలిగిస్తోంది పార్టీ నుండి సస్పెన్షన్తో శ్రీదేవి స్వతంత్ర ఎమ్మెల్యేగా మారిపోయారు ఉదారవాదిగా తయారై ప్రభుత్వంపై పలు అస్త్రాలెక్కు పెట్టారు ఆమె ఇప్పుడు వైసీపీని ధిక్కరించిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇతరులతో కలిసి పార్టీపై అసమ్మతి రాజేయడమే పనిగా పెట్టుకున్నారు అవినీతిపై వారి తప్పుడు పనులపై శ్రీదేవి వైసీపీ నేతలపై దాడి చేస్తున్నారు జగనన్న ఇళ్ల పథకం పూర్తిగా కుంభకోణమని జగనన్న కాలనీల పేరుతో వేల కోట్లు దూచుకున్నారని శ్రీదేవి ఆరోపించారు గత సంవత్సరాల నుంచి నన్ను వాడుకొని రాజధాని ఏరియాలో వాళ్ళు చేస్తున్న దందాలు ఇసుక మైనింగ్ మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు డీపీటీ అని దోచుకో పంచుకో తినుకో మరి ఉద్దండ్రాయపాలెంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్ని లారీలు పొద్దున్నే సాయంత్రం వెళ్తుందో మీరు చూస్తూనే ఉన్నారు మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు పంచుకుంటున్నారో మీకు తెలుసు మరి ఆ ఎవరు తింటున్నారో కూడా మీకు తెలుసు మరి అలాంటి ప్రజాప్రతినిధుల్ని బినామీలుగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు చేసిన దందాలకి ఎక్కడ అడ్డం వస్తానోనని శ్రీదేవిని లోకల్ స్థానిక ఎమ్మెల్యే కనుక ఆమె మీద ముద్ర వేసి శ్రీదేవిని ఇలాంటి ముక్కు సూటిగా వెళ్తుంది ఎవరి మాట వినదు ఇలాంటి అక్రమాలు చెయ్యదు సాయంత్రం కల్లే డబ్బులు తీసుకెళ్లి ప్యాకెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయను కనుక ఈ శ్రీదేవిని ఇక్కడ నుంచి తొలగించాలి మరోవైపు వైసీపీ నేతలు కూడా శ్రీదేవిని భారీగా టార్గెట్ చేస్తున్నారు శ్రీదేవిపై పాత ఆరోపణలు తవ్వేస్తున్నారు గతంలో ఆమె పేకాట క్లబ్ను నడుపుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఆమె పార్టీ కార్యకర్తను మోసం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి అవన్నీ బయటకు తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు శ్రీదేవి నేరుగా సజ్జలను లక్ష్యంగా చేసుకుంది ప్రభుత్వ సలహాదారు నుంచి తనకు తన కుటుంబానికి ముప్పుందని ఆరోపించింది తన కులం కారణంగా తనను టార్గెట్ చేశారని కార్నర్ చేశారని భావించిన శ్రీదేవి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తారని ప్రకటించారు మొత్తానికి శ్రీదేవి సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నట్లు పడుతున్నట్లు ఆమె తీరు చూస్తే తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తోంది ఇక వీటన్నింటి మధ్య శ్రీదేవి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరయ్యేందుకే ఇలా వైసీపీపై స్వరం పెంచుతోందని రాజధాని ప్రాంత టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీదేవి టీడీపీలో చేరేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అయితే చంద్రబాబు ఆమెను టీడీపీలోకి తీసుకుంటారా లేదా అన్నది తెలియడం లేదు